ఈ వీడియోలో నవంబర్ డిసెంబర్ 2022లో నెట్వర్క్ ఎనాలిసిస్ పేపర్లోని క్వశ్చన్ అండి, అంటే ఫిల్టర్స్ మీద ప్రాబ్లము. డిజైన్ ఏ కాన్స్టెంట్ కే లోపాస్ ఫిల్టర్ టు మ్యాచ్ విత్ ఏ లైన్ హ్యావింగ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఆఫ్ 500 ఓమ్స్ అండ్ టు పాస్ ఫ్రీక్వెన్సీ అప్ టు 5 kHz. ఏం డిజైన్ చేయాలి? కాన్స్టెంట్ కే లోపాస్ ఫిల్టర్ డిజైన్ చేయాలి. ఆ కాన్స్టెంట్ కే లోపాస్ ఫిల్టర్ డిజైన్ చేయాలంటే మనకి ఏమేమి పారామీటర్స్ కావాలి, అంటే ఏమేమి కాంపోనెంట్స్ ఉండాలి అంటే ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అనే కాంపోనెంట్స్ కావాలి. ఇప్పుడు ఆ కాంపోనెంట్స్ మనం ఫైండ్అవుట్ చేసి ఇప్పుడు లోపాస్ ఫిల్టర్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దామండి. ఏ ప్రాబ్లం ఇచ్చిన ఫస్ట్ గివెన్ డేటా రాయాలి. గివెన్ డేట్ ఇక్కడ ఏమేమి ఇచ్చారు? క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? 500 ఓమ్స్. దట్ ఈ క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఆర్కే ఈక్వల్ టు 500 ఓమ్స్. అలానే ఇంకేమి ఇచ్చారు? ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. కట్ ఎంత ఇచ్చారండి? 5 kHz ఇచ్చారు. 5 kHz ఇంకా ఎలా రాయొచ్చు మనం? 5000 హెడ్జ్ అని రాయొచ్చు. ఒకే కిలో అంటే 1000 కదా, 5 × 1000 5000 హెడ్జ్. నెక్స్ట్ మరి ఏమేమి ఫైండ్అవుట్ చేయాలి? ఎల్ ఫైండ్అవుట్ చేయాలి, అలానే సి ఫైండ్అవుట్ చేయాలి. ఈ ఎల్లో సి ఫైండ్అవుట్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? లోపాస్ ఫిల్టర్ యొక్క డెరివేషన్లోకి వెళ్తే ఈ ఎల్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్, అలానే సికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ 2 ఎక్స్ప్రెషన్స్ అంటే ఆ 2 ఫార్ములాస్ వేసి ఆ ఫార్ములాస్లో ఈ ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎల్ వాల్యూ అలానే సి వాల్యూ తెలుస్తుంది. ఓకే, ఎల్కి ఫార్ములా ఏంటి? ఎల్ ఈక్వల్ టు ఆర్కే బై పై ఎఫ్సి. ఓకే, మనకి ఇచ్చిన గివెన్ డేటాలో ఆర్కే వాల్యూ తెలుసు, అలానే ఎఫ్సి వాల్యూ తెలుసు. ఆ వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఆర్కే అంటే ఎంత? 500 ఓమ్స్. 500 బై పై ఇంటూ ఎఫ్సి. ఎఫ్సి అంటే ఎంత? 5000. ఓకే, సింప్లిఫై చేస్తే మనకి ఎల్ వాల్యూ తెలుస్తుంది. ఓకే, సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ 0.0318. ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీస్లో రాయాలి అనుకుంటే ఈఎన్జీ ఫంక్షన్ ప్రెస్ చేయాలి. ఈఎన్జీ ఫంక్షన్ ప్రెస్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 31.8 × 10⁻³ వచ్చిందండి. అంటే ఎలా రాయొచ్చు? ఎల్ ఈక్వల్ టు 31.8 mH. −3 అంటే మిల్లీ, యూనిట్స్ వచ్చేమో ఇండక్టెన్స్కి హెన్రీస్. ఓకే, ఎల్ వాల్యూ ఎంత వచ్చింది? 31.8 mH. నెక్స్ట్ సి వాల్యూ ఫైండ్అవుట్ చేయండి. ఓకే, సి ఈక్వల్ టు ఫార్ములా 1 బై పై ఆర్కే ఇంటూ ఎఫ్సి. దట్ ఈజ్ 1 బై పై ఇంటూ ఆర్కే అంటే 500 ఓమ్స్. 500 × ఎఫ్సి అంటే 5000. 5 kHz కదా, అంటే 5000. ఓకే, ఇది సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ 1.273 × 10⁻⁷ వచ్చిందండి. ఇక్కడ −7 వచ్చింది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను మైక్రోలో రాద్దాం అనుకుంటున్నాను. అంటే మైక్రో అంటే 10⁻⁶ అనమాట. అప్పుడు ఏం రాస్తాం మనం? 0.1273 × 10⁻⁶. అంటే ఏమని రాయొచ్చు? 0.1273 μF. మైక్రో అంటేనేమో 10⁻⁶, ఫారెడ్స్ అంటేనేమో కెపాసిటర్ యూనిట్స్. అంటే ఇప్పుడు మనకి సి వాల్యూ తెలిసింది, ఎల్ వాల్యూ తెలిసింది. దీన్ని బట్టి లోపాస్ ఫిల్టర్ని డిజైన్ చేయొచ్చు కదా. ఆ సర్క్యూట్స్ డ్రా చేద్దామండి. ఓకే, ఇవి లోపాస్ ఫిల్టర్లోని టీ సెక్షన్, పై సెక్షన్. ఇక్కడ ఏముంది? ఎల్ బై 2 ఉంది, బట్ మనకి ఎల్ వాల్యూ తెలుసు. ఎంత అండి ఎల్ వాల్యూ? 31.8. ఇక్కడ ఏం రాయాలి మనం? 31.8/2 అని వేయాలి. ఓకే, 31.8/2 వేస్తే ఎంత వస్తుంది అంటే 15.9 వస్తుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం? 15.9 mH. అలానే ఇక్కడ కూడా 15.9 mH అని రాస్తాము. ఇక్కడ చూడండి, సి ఉంది, సి వాల్యూ డైరెక్ట్గా వేసేయచ్చు. సి ఈక్వల్ టు 0.127 μF. ఇది టీ సెక్షన్. నెక్స్ట్ పై సెక్షన్కి వచ్చేపటికి ఎల్ వాల్యూ ఒక్కటే ఉంది, డైరెక్ట్గా వేసేయచ్చు. ఎల్ వాల్యూ వచ్చి 31.8 mH. ఇక్కడ చూడండి, సి వాల్యూ ఎలా ఉంది? సి బై 2 ఉంది. మనకి సి ఎంత వచ్చింది? 0.127 μF వచ్చింది. బై ఏం చేయాలి? 2 చేయాలి. ఓకే, బై 2 చేస్తే వచ్చిన వాల్యూ 0.06
3 మైక్రోఫారెడ్స్. అలానే ఇక్కడ కూడా సి బై టూ ఈక్వల్ టు 0.063 మైక్రోఫారెడ్స్. డిజైన్ అంటే మాత్రం కంపల్సరీ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ ఎలా ఉందో అలా రిప్రజెంట్ చేయాలండి. అలా చేస్తేనే మీకు డిజైన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.